हेलो अंडी, अंदर की नमस्ते। वेलकम टू अवर चैनल पाने टीवी मिला ब्लॉग्स। अंदर एला बागुन्नार कदा? नेनैते बागुन्नानु अंड अलागे मी अंदरु कूडा बागुंडालनि चेप्पि आ भगवंतुनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु। ई रोज वीडियोलो मनकु मोक्षदा एकादशि गुरिंचि तेलुसुकोबोतुन्नामु अंड अलागे मोक्षदा एकादशि एप्पुडु वच्चिंदि अंड ई मासंलो अंड ए रोज वच्चिंदि ई मोक्षदा एकादशि व्रतं एला चेयालि एव्व चेयालि अंड मोक्षदा एकादशि रोजु पूज एला चेयालि व्रतम चेसुकोलेनि वाळ्ळु पूज एला चेयालि अंड व्रतम चेसेवाळ्ळु पूज चेसेवाळ्ळु कूडा पाटिंचाल्सिन नियमालु स्वामिवारिकि समर्पिंचाल्सिन नैवेद्यमु मोत्तं अन्नी ई वीडियोलो अंड मोक्षदा एकादशि व्रतम योक्क कथ मोत्तं डीटेल गा ई वीडियोलो अन्नी क्लियर गा तेलियजेस्तानु। अंदुके एक्कड स्किप चेयकुंडा चूडंडि। मानव जन्म एत्ताक कोन्नि आशलु అవసరాలు ఉంటాయి గనుక వాటిని గురించి దైవాన్ని ప్రార్థించడం జరుగుతూ ఉంటుంది। నిజానికి ప్రతి ఒక్కరు పూజలోని పరమార్థం మోక్షాన్ని కోరడమే అవుతుంది। మోక్షదా ఏకాదశి అనే పేరు వినగానే మోక్షాన్ని ప్రసాదించే ఏకాదశి అనే విషయం అర్థమైపోతుంది। పాపాలు చేస్తున్నంత కాలం మరణించడం, మరలా జన్మించడం, మళ్ళీ మళ్ళీ కష్టాలు బాధలు అనుభవిస్తూ ఉండటం జరుగుతూ ఉంటాయి। అలా కాకుండా పుణ్యం చేసుకున్నట్లయితే అన్ని రకాల యాతనలకు అతీతులను చేస్తూ మోక్షం లభిస్తుంది। అయితే అంతటి పుణ్యం లభించాలంటే ఏం చేయాలనే సందేహం చాలా మందికి ఉంటుంది। సో అలాంటి వాళ్ళంతా ప్రతి ఒక్కలు కి ఒక ఆశాకిరణంలా మోక్షద ఏకాదశి కనిపిస్తుంది। మార్గశిర ఏకాదశిని మోక్షద ఏకాదశిగా పిలువబడుతుంది। ఇక ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని చేయాలనుకునే వాళ్ళు ఉదయాన్నే తల స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించి ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రపరిచి విష్ణుమూర్తి పటానికి పూలతో పసుపు కుంకుమ గంధంతో అలంకరించుకోవాలి। అండ్ విష్ణుమూర్తి ప్రతిమను పంచామృతాలతో అభిషేకించి షోడశోపచార పూజా విధానాన్ని పూర్తి చేయాలి। ఆ రోజంతా ఉపవాసం ఉండి విష్ణునామ సంకీర్తనతో జాగరణ చేయాలి। మరణాడు ఉదయాన్నే పునః పూజ చేసి నైవేద్యం సమర్పించడంతో ఏకాదశి వ్రతం పూర్తి చేసినట్టు అవుతుంది। పూర్వం ఈ వ్రతాన్ని వైఖాసనుడనే రాజు ఆచరించి మోక్షాన్ని పొందినట్టుగా పురాణాలు చెప్తున్నాయి। దానికి సంబంధించి కథ అనేది నేను తర్వాత చెప్తాను। ఇప్పుడు మోక్షద ఏకాదశి సమయంలో ఆచారాలు ఎలా ఉండాలి అనేది చెప్పబోతున్నాను। మోక్షద ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందు స్నానం చేయాలి। ఈ రోజు ఉపవాసం ముఖ్యమైనది। మోక్షద ఏకాదశి ఉపవాసం ఏదైనా తినకుండా తాగకుండా రోజు గడపడం। ఏకాదశి తిథి సూర్యోదయం నుంచి ద్వాదశి తిథి సూర్యోదయం వరకు అంటే 24 గంటల పాటు ఉపవాసం ఉంటుంది। ప్రతి సంవత్సరం ఈ వ్రతాన్ని మతపరంగా పాటిస్తూ వ్యక్తి మరణం తర్వాత మోక్షం పొందుతాడనేది ఒక ప్రసిద్ధ నమ్మకం। కఠినమైన ఉపవాసం పాటించలేని వారు పాలు తర్వాత పాల ఉత్పత్తులు పండ్లు మరియు ఇతర శాకాహార ఆహారాలు తినడం ద్వారా పాక్షిక ఉపవాసం కూడా అనుమతించబడుతుంది। మోక్షద ఏకాదశి వ్రతాన్ని పాటించిన వారికి కూడా బియ్యం ధాన్యాలు పప్పు ధాన్యాలు ఉల్లిపాయ వెల్లుల్లి తినడం నిషేధము। అంటే విష్ణువును తనదైన అనుగ్రహంతో స్వామివారి అనుగ్రహంతో దైవిక ఆశీర్వాదం కోసం భక్తితో పూజిస్తారు। ఈరోజు పవిత్ర భగవద్గీతను కూడా పూజిస్తారు మరియు అనేక దేవాలయాల్లో ఉపన్యాసాలు చదవబడతాయి। ఈ వ్రతం చేసేవారు పూజ యొక్క అన్ని ఆచారాలను అనుసరించి దేవాలయాన్ని దర్శిస్తారు। మోక్షద ఏకాదశి సందర్భంగా భగవద్గీత విష్ణు సహస్రనామం ముకుందాష్టకం చదవటం చాలా మంచిది। అర్థమైంది కదండి? సో ఏకాదశి యొక్క విశిష్టత పాటించాల్సిన నియమాలు నైవేద్యము అంటే ఏకాదశి రోజు స్వామివారిని కనుక విష్ణు మహావిష్ణువుని పూజించినట్లయితే మనకు మోక్షం లభిస్తుంది అండ్ అలాగే ఆ రోజు మోక్షం ద్వారాలు తెరవబడతాయి అని చెప్పి చెప్తున్నారనమాట। అండ్ అలాగే పూజ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు అంటే తినవలసినవి తినకూడనివి మొత్తం అనేవి నేను ఈ డీటెయిల్గా క్లియర్గా తెలియజేశాను అండ్ పూజ ఎలా చేయాలని కూడా తెలియజేశాను అండ్ ఎక్కడి నుంచి ఎంతవరకు కూడా తెలియజేశాను। అంటే ఏకాదశి వ్రతం మొదలుపెట్టి ద్వాదశి వరకు ఈ వ్రతం కంటిన్యూ అవుతుంది। ఉపవాసం ఉండాలి, పూజా మందిరం అంతా శుభ్రం చేసుకొని స్వామివారికి అభిషేకం చేసి అష్టోత్తరాలు చదువుకొని షోడశోపచార పూజ చేసుకోవాలి అండ్ అలాగే దశమి రోజు అంటే ద్వాదశి రోజు పూజ చేసుకొని స్వామివారికి నైవేద్యం పెట్టి
ఆ తర్వాత ఉపవాసం అనేది విరమించుకోవాలన్నమాట. సో ఇది మొత్తానికైతే ఇక మోక్షద వ్రతం కథ సంబంధించి నేను చెప్తాను. మార్చి నమ్ముతారు, దీనిని మోక్షద ఏకాదశి అంటారు. ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఇది విష్ణువు యొక్క స్వర్గ నివాసమైన వైకుంఠానికి పేరు పెట్టబడింది. మోక్షద ఏకాదశి వ్రతాన్ని ఆచరించే భక్తులు తమ పాపాల నుంచి విముక్తి పొందుతారు మరియు ఈ రోజున వైకుంఠ ద్వారం తెరిచి ఉంటుందని చెబుతారు. ఒక సంవత్సరంలో విష్ణు భక్తులు 24 ఏకాదశి వ్రతాలను ఆచరిస్తారు. ప్రతి ఏకాదశి తిథికి ఒక విశిష్టమైన నిర్దిష్టమైన పేరు మరియు ప్రాముఖ్యత ఉంటుంది. అయితే మార్గశీర్ష మాసంలోని ఏకాదశి శుక్లపక్షం అత్యంత ముఖ్యమైనది అని నమ్ముతారు. దీనిని మోక్షద ఏకాదశిగా చూసిస్తారు. మోక్షద అనేది మోక్షం అనే పదం నుంచి ఉద్భవించింది. దీని అర్థం విముక్తి లేదా మోక్షం. ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశిని కూడా పిలుస్తారు. ఇది విష్ణు యొక్క స్వర్గ నివాసమైన వైకుంఠానికి పేరు పెట్టబడింది. ఈ రోజున వైకుంఠం తలుపులు తెరిచి ఉంటాయని చెబుతారు. అందువల్ల తమ పాపాలన్నింటి నుండి మోక్షాన్ని మరియు విముక్తిని కోరుకునేవారు భగవంతుని అనుగ్రహాన్ని పొందటంలో విజయం సాధిస్తారు. చాలామంది భక్తులు దశమి తిథి సాయంత్రం నుంచి వ్రతాన్ని ప్రారంభిస్తారు మరియు ఏకాదశి తిథి నాడు వారు శ్రీ మహావిష్ణువుకు పూజలు చేసి విష్ణు సహస్రనామాన్ని పఠిస్తూ ఆయన నామాన్ని జపిస్తూ ఉంటారు. పూజలు ముఖ్యమైన అంశాల్లో వ్రత కథ ఒకటి. నిర్దిష్ట ఏకాదశి రోజుకి సంబంధించి పురాణాన్ని తెలుసుకోవటం ముఖ్యం. వైకుంఠం లేదా మోక్షద ఏకాదశి వ్రత కథను తెలుసుకోవటం. మోక్షద ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశికి సంబంధించిన పురాణాల్లో ఒకదాని ప్రకారం ఒక దయగల రాజు నివసించాడు. అతను వినయపూర్వకంగా ఉదారంగా మరియు తన ప్రజలతో ప్రేమించబడ్డాడు. అతను దీవించిన ప్రతిదానితో అతను సంతోషించాడు. అయితే ఒకరోజు తనకి ఒక పీడకల వచ్చింది. చనిపోయిన తన తండ్రి నరకయాతన అనుభవించడం చూశాడు. తన కళ యొక్క వికారమైన దృశ్యాలను చూసి కలవరపడిన రాజు తన రాజ్యంలో పండితులైన బ్రాహ్మణుల నుండి సహాయం కోరాడు. రాజు కళ గురించి తెలుసుకున్న తర్వాత బ్రాహ్మణులు అతన్ని పర్వతముని అంటే ఒక పండిత ఋషిని సంప్రదించాలని చెప్పారు. అతను తన కళ ద్వారా అంటే తను తన కళ ద్వారా పంపిన సందేశాన్ని అతనికి తెలియజేశాడు. అదనంతరం రాజు పర్వతమునిని సందర్శించి తన జీవితకాలంలో తన తండ్రి చేసిన పాపం గురించి తెలుసుకున్నాడు మరియు పాపం యొక్క ఛాయల నుంచి విముక్తి పొందటానికి వైకుంఠం లేదా మోక్షద ఏకాదశి వ్రతాన్ని ఆచరించమని ఋషి రాజు మరియు అతని కుటుంబ సభ్యులందరినీ కోరాడు. మరియు ఈ వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో మరియు చిత్తశుద్ధితో ఆచరించిన వెంటనే రాజు తన తండ్రికి పాపాలను పోగొట్టుకోవడానికి సహాయం చేయగలిగాడు. రాజుకు కూడా కష్టాల నుండి విముక్తి లభించింది. చివరికి రాజుకి రాజు తండ్రికి కూడా మోక్షం లభించింది. మొదలయ్యి 23 శనివారంతో ముగుస్తుంది. ఉదయం 9:45 స్టార్ట్ అవుతుంది శుక్రవారము, అండ్ శనివారం 8 అయిపోతుంది అన్నమాట. సో మనం శుక్రవారం చేసుకోకూడదు ఇది, ఎందుకంటే సూర్యోదయం అయిన తర్వాతే ఇలాంటివన్నీ చేసుకుంటాం కాబట్టి. శనివారం ఉదయం 8 పుత్రద ఏకాదశి వ్రతాన్ని చేసేవాళ్ళు కానీ పూజ చేసుకునే వాళ్ళు కానీ చేసుకున్నట్లయితే మంచిది. అండ్ అలాగే ఈరోజు ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శనం కూడా ఉంటుంది, అది కూడా చేసుకునే వాళ్ళు ఈరోజు చేసుకోవాలి 8 లేదు. మేము ముందు రోజు చేసుకుంటామనుకుంటే 22 ఏకాదశి గడియల్లో సాయంత్రం ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. సో అప్పుడు కూడా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అండ్ అలాగే ముఖ్యంగా శనివారం ఉదయం 8 దీపారాధన చేసుకున్న, స్వామివారికి పూజ చేసుకున్న, వ్రతం చేసుకున్న చాలా మంచిది. వీలైనంత వరకు శనివారం అందరూ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ పండుగ వచ్చి శనివారం రోజే అండి. సో 23 చేసుకోవాలి. సో ఇదండి మోక్షద ఏకాదశి వ్రతం యొక్క కథ, పూజ, నైవేద్యం, మొత్తం డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో క్లియర్గా తెలియజేశాను కదా. సో మీకు ఇంకా అర్థం కాకపోతే కనుక ఏదైనా నాతో కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో మొత్తానికైతే వీడియో ఇదండి. సో వీడియో పూర్తిగా చూసి తర్వాత కామెంట్లో తెలియజేయండి. వీడియో అక్కడక్కడ స్కిప్ చేశారనుకోండి అర్థం కాదు, అప్పుడు లేనిపోయిన డౌట్స్ అంతా అడుగుతూ ఉంటారు. సో అందుకని చెప్పి చెప్తున్నాను. సో మొత్తానికైతే వీడియో ఇది, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒక నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
అండ్ పక్కన వచ్చే బెల్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది, మిస్ కాకుండా చూడొచ్చు. ఇంకో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్తే.